కాబ ఎన్నికలేని ఎవరైనా పర్లేదని ఇప్పుడు పథకాలు పెట్టేది జగన్మోహన్ రెడ్డి కాకపోతే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని మా కోరిక ఆయన వస్తే కొద్దిగా రాష్ట్ర అభివృద్ధి అవుతది నెక్స్ట్ పిల్లలకి జాబులు రానకన అవకాశం ఉంటది నెక్స్ట్ ఆటోలండి రోడ్లు బాగా విపరీతంగా పోయి ఉన్నాయండి ఆ రోడ్లు పోయినందువల్ల మాకు బాగా ఇబ్బంది పడవలసి వస్తుంది ఎల్ల అనకాపల్లి ఎల్లసరి గంట పడుతుంది 150 రూపాయలు ఆయిలే కాలుతుందండి ఎక్కి టికెట్లు దగ్గరలు ఎక్కుతాయి మాకు బాగా ఇబ్బందిగా ఉంది అదండి ఇంకా అది జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఏం లేదంటారు అభివృద్ధి కానీ కొంత సంక్షేమం ఇస్తున్నారు కదా అభివృద్ధి చేశారండి కొద్ది చేశారు కానీ పూర్తిగా డెవలప్మెంట్ అయితే అంత లేదు చేశారు ఎంతో కొంత సాయం చేశారు పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు సంక్షేమాలు బాగానే అంటే పేదవాళ్ళకి బాగానే అవకాశం కుదిరింది కానీ అభివృద్ధి అభివృద్ధి లేదు మెయిన్ రాష్ట్రం అభివృద్ధి కావాలా అభివృద్ధి లేదు పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చినందు వల్ల ఓకే కానీ రేట్లు విపరీతంగా ఉన్నాయి రేట్లు ఆ రేట్లు బాగా విపరీతంగా ఉన్నాయి ఒక ఒక కందిపప్పు విషయం తీసుకుంటే ఇవాళ 190 రూపాయలు అంతే ఎవరికి ఉంది ఆధారాలు ఎవరైనా కొనుగోలు తినగలండి 190 రూపాయలు అంతే ఏదో 80-90 అంతే పని ఎవరైనా అలాంటిది 190 రూపాయలు అంతే ఎవరికి తింటారండి కందిపప్పు అని పంచదార ఈరోజు అప్పుడు 35-30 ఉండేది ఇప్పుడు ఈ రోజు 45 రూపాయలు కేజీ పంచదార ఎవరికి తింటారండి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంట్లోనూ ప్రతి ఒక్కరు ప్రజల నోట అంటే టీడీపీ వస్తుంది అంత అంటారు